బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా బెయిల్ పిటిషన్ ఎలా వేశారని ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి ప్రశ్నించారు బెయిల్ పిటిషన్ పరిశీలించి లిస్టింగ్ ఇస్తానని న్యాయమూర్తి చెప్పారు చంద్రబాబు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపున న్యాయవాదులు ఏసీపీ కోర్టును మళ్ళీ ఆశ్రయించడం జరిగింది గతంలో చూస్తే కనుక ఇప్పటివరకు రిమాండ్ ఖైదీగా ఉన్నారైన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు ముందుగా గృహ నిర్బంధంకి పిటిషన్ వేసి అతన్ని హౌస్ అరెస్ట్ చేయాలంటూ కూడా కోరడం జరిగింది ఆ పిటిషన్ తిరస్కరించబడంతో ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది కొద్దిసేపటి క్రితమే కోర్టు ఫైల్ నెంబర్ 2858గా ఈ పిటిషన్ నమోదైంది ఈ నేపథ్యంలో అసలు బెయిల్ పిటిషన్ ఏ విధంగా ఏ అంశాలను వేశారు అదేవిధంగా ఏ విధంగా ఉండబోతుంది ఒక సీనియర్ న్యాయవాది మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు బెయిల్ పిటిషన్లో రెండు అంశాలు ఒకటి బెయిల్ కోరడం మరోవైపున బెయిల్ ఇవ్వకపోతే ఇంటీరియం బెయిల్ ఇవ్వాలని కోరడం జరిగిందంట ఈ నేపథ్యంలోనూ ఈ రెండింటిలోనూ ఏది అసలు ఈ బెయిల్ పిటిషన్ విచారణకు అర్హత ఉందా లేదా అనేది తెలుసుకుని ప్రయత్నిద్దాం అసలు ఈ బెయిల్ పిటిషన్ కోర్టు ఫైల్ నెంబర్ ఎంత పడింది అదేవిధంగా ఏ విధంగా బెయిల్ పిటిషన్ అడుగుతూ వేయడం జరిగింది ఏ అంశాలు ఉన్నాయి సార్ అందులో వాళ్ళు తెలుగుదేశం తరపు నుంచి చంద్రబాబు నాయుడు తరపు నుంచి బెయిల్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది జి సుబ్బారావు అనే అడ్వకేట్ ఫైల్ చేసినారు 2858 సేఫ్గా నమోదవబడింది దాంట్లో ఒకే పిటిషన్లో రెండు ప్రేయర్లు అడిగారు ఒకటి రెగ్యులర్ బెయిల్ ఒకటి ఇంటీరియం బెయిల్ ఒకే పిటిషన్లో రెండు ప్రేయర్లు ఉండవు ఎక్కడ రెండు రిలీఫ్లు ఉండవు రెండు ప్రేయర్లు ఉండవు రెండు ప్రేయర్లు ఉన్నప్పటికీ రిలీఫ్ అయితే ఉండదు అంటే ఏ విధంగా అడిగినట్టు సార్ అంటే బెయిల్ అడిగారా ఇంటీరియం బెయిల్ అంటే ఏంటి బెయిల్ అంటే ఏంటి బెయిల్ అంటే శాశ్వతంగా కేసు డిస్పోజ్ అయ్యేదాకా బెయిల్ ఇంటీరియం బెయిల్ అంటే హెల్త్ కండిషన్స్ను దృష్టిలో పెట్టుకుని ఇంటీరియం బెయిల్ అడిగినట్టు అంటే ఈ విధంగా బెయిల్ పిటిషన్ అడుగుతూ గతంలో ఎక్కడైనా ఏదైనా కోర్టులో దాఖలైన పరిస్థితి ఉందంటారా అసలు ఎక్కడైనా ఇదే విధంగా ఒక పిటిషన్లో రెండు పిటిషన్లో రెండు రిలీఫ్లు అడగకూడదు సెపరేట్ పిటిషన్ వేసుకోవడం కరెక్ట్ ప్రొసీజర్ సరే ఇప్పుడు మరి కౌంటర్ అయినా అడుగుతున్నారా ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు ఇప్పుడు పిటిషన్ వేశారు కాబట్టి కౌంటర్ అడుగుతారా సిఐడిని కౌంటర్ వేయమని అడిగే అవకాశాలు ఉంటాయా నోటీస్ అని వేస్తారండి ఫస్ట్ తర్వాత కౌంటర్ నోటీస్ అనే దానికి ఎప్పుడు పడుతుంది అనేది ఈవినింగ్ 4 o'clock తర్వాత తెలుస్తుంది ఎప్పుడు వాదనలు ఉండొచ్చు అంటారు దీనికి సంబంధించి సుమారు 2-3 రోజుల తర్వాతనండి వెంటనే అయితే ఏముండదండి ఓవరాల్గా చూడొచ్చు అంటే ఈ పిటిషన్ అనేది ఒక విధంగా చూసుకుంటే కనుక ఒకటి బెయిల్ పిటిషన్ అయినా వేయాలి లేదంటే కనుక ఇంటీరియం పిటిషన్ అనేది వేయాలి అంటే ఇంటీరియం పిటిషన్ అంటే బెయిల్ ఇవ్వలేని పక్షంలో అతనికి అనారోగ్య కారణాలు కానీ లేదంటే కనుక ఇతరత్ర అర్జెంట్ సమస్యలు కానీ లేదంటే కనుక ఇంట్లో దగ్గర బంధువులు ఎవరైనా మరణించిన సందర్భంలో కొన్ని రోజుల పాటు 4 రోజులు కానీ 5 రోజులు కానీ 10 రోజులు కానీ ఆ బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ అటు ఇంటీరియం పిటిషను అదేవిధంగా బెయిల్ పిటిషన్ రెండు కలిపే బెయిల్ పిటిషన్గా మూవ్ చేసినట్టుగా తెలుస్తుంది ఇది ఒక విధంగా ఒకే పిటిషన్లో రెండు పిటిషన్ రెండు బెయిల్స్ అడుగుతూ ఎక్కడ కూడా పిటిషన్ దాఖలు చేయలేదనేది ఒక సీనియర్ న్యాయవాది చెప్తున్నారు దీంతోపాటు చూసుకుంటే కనుక ఇప్పుడు లిస్టింగ్ అయింది కాబట్టి ఇప్పటికే మనం చూస్తే కనుక ఈ పిటిషన్ని ఏసీబీ కోర్టు స్వీకరించింది ముందుగా ఇప్పటికే క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉండగా మీరు బెయిల్ పిటిషన్ ఏ విధంగా వేస్తారు ఈ విచారణ క్వాష్ పిటిషన్ సంబంధించిన విచారణ మంగళవారానికి వాయిదా పడింది కాబట్టి మంగళవారం వరకు కూడా ఎందుకు ఆగలేదనేది ఏసీపీ కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో తమకు బెయిల్ కావాలంటూ కూడా న్యాయవాది కోరడం ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ని మేము పరిశీలించి లిస్టింగ్ చేస్తామని కూడా ఏసీపీ కోర్టు తెలిపింది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కౌంటర్ దాఖలు చేయడానికి సిఐడి కూడా అవకాశాలు ఇచ్చి అవకాశాలు ఇవ్వచ్చు సిఐడి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన వాదనలు వినే అవకాశం ఉన్నాయి మరోవైపున ఈ పిటిషన్లోనే లోపాలు ఉన్నాయి ఒకే పిటిషన్లో ఒకవైపున బెయిల్ కోరుతూ మరోవైపున ఇంటీరియం బెయిల్ కోరుతూ రెండు కూడా ఒకటే పిటిషన్లో కోరడం అనేది గతంలో ఎక్కడ జరగలేదు కాబట్టి ఈ పిటిషన్ కూడా విచారణకు వస్తుందా లేదా అనేది కూడా అనుమానాలను సీనియర్ న్యాయవాది అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు